P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపదగా సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్లకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలని ఆలోచిస్తున్నా, అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలన కూడా మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాల. రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం నా వెనుకబడిన వర్గాలు తప్ప ఇంకొకరు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా సహకరించవచ్చు. దాంట్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మింది, బలపరిచింది, కష్టాలు నిలబడింది, సంపత ఉన్నా కాదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఒక స్ఫూర్తినివ్వాలని, స్ఫూర్తినిచ్చినటువంటి బీసీల్ని నా జీవితంలో మరిచిపోలేనని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నా సంకల్పం మంచి సంకల్పం ఉండొచ్చు, చేయాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ ఆలోచన అమలు చేయాల్సింది చివరి వరకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడే మీ అందరికుంది. జనాభా దామాషా ప్రకారం అధికారంలో కూడా ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలి. అంటే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కానివి బీసీలో ఒకటిగా చేయగలిగితే ఎక్కడ చూసినా 150 మంది ఏ పొజిషన్లో అయినా బీసీలే ఉండేటట్టు చేసే బాధ్యత నాది. అది చెయ్యాలంటే కన్సాలిడేషన్ రావాలి. ఏదో నేను థీరీ చెప్పేసి మీరంతా రేపటి నుంచి ఇంట్లో మీ పడుకొని రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈరోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ చైతన్యం మీరు తీసుకురండి, మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఫుల్ ప్లేటెడ్ ఎలక్షన్ మేనిఫెస్టో పెడదాం. వచ్చిన వెంటనే అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ రాజకీయంగా ఎట్లా పైకి తేవాలి, ఎంతమందికి ఎమ్మెల్యేలకు ఇవ్వగలుగుతాం, ఎంతమంది ఎంపీలకు ఇవ్వగలుగుతాం, ఇవి మ్యాక్సిమం ఇచ్చుకుంటూనే ఆ తర్వాత కూడా ఎంతమందికి ఎమ్మెల్సీలుగా ఇవ్వగలుగుతాం, ఎంతమంది కార్పొరేషన్గా కానీ ఎంపీలుగా రాజ్యసభ కానీ ఇవ్వగలుగుతాం, ఇవన్నీ ఇద్దాం. ఒకే ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను అవకాశం ఇస్తాను. నాయకులుగా తయారు కావలసిన బాధ్యత మీది. ఆ నాయకత్వం వల్ల మీ జీవితంలో అనేక వెసులుబాట్లు వస్తాయి. సమర్థవంతమైన నాయకత్వం మీ ఇంటికి కూడా మీరు ఒక ఆస్తిగా తయారవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మరొకసారి ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కోరేది, 100 రోజుల పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, వెనుకబడిన వర్గాల కోసం మీరు పనిచేయండి. ఆ 100 రోజుల తర్వాత మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలి, ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా పైకి దేవాలో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా ఆలస్యమైన ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఈ స్పిరిట్ని ఈ 100 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఎక్కడికక్కడ మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించండి, నా దృష్టికి కూడా తీసుకురండి, నేను కూడా వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకుని సమర్థుడైతే అతన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా
నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ నా బీసీ